नारसिंगी मंडलम शेरिपल्ली ग्रामंलो देवी शरण नवरात्रि उत्सवाल्लो भागंगा दुर्गामाता उत्सव कमिटी आध्वर्यंलो एर्पाटु चेसिन दुर्गामाता विग्रहं निमज्जनोत्सव कार्यक्रमं घनंगा निर्वहिंचारु। ग्रामंलोनी प्रजलंता चिन्न पेद्द तेडा लेकुंडा बाजा भजंत्रुलतो पाटु डीजे पाटलतो डान्सुलु चेस्तू निमज्जनोत्सव कार्यक्रमं निर्वहिंचारु। अनंतरं दुर्गामाता उत्सव कमिटी सभ्युलु मात्लाडुतू ग्रामंलो गत 25 संवत्सराल नुंचि दुर्गामाता नवरात्रि उत्सवालु घनंगा निर्वहिस्तुन्नामन्नारु। प्रति संवत्सरं नवरात्रि कार्यक्रमालु शेरिपल्ली दुर्गामाता उत्सव कमिटी सभ्युलु श्रीकांत बालकृष्ण रवि गणेश कालीचरण महेश राजू संदीप गंगाधर शेखर गौतम ग्रामस्थुलु तदितरुलु पाल्गोन्नारु। ఈ రోజు దుర్గా ఉత్సవ కమిటీ సందర్భంగా దేవినాథం నిర్మాణం జరిగింది। ఈ రోజు విజయవంతంగా ఈ 9 నవరాత్రులు అమ్మవారిని విజయవంతం చేసి మైసూరును వదించి దుర్గామాతని గంగమ్మ విజయం జరిగింది। దేవి సందర్భం వల్ల అందరికీ మంచి చేకూరాలని చేర్పుల కోరుతున్నాను। ఇన్ని ఈ నవరాత్రి ఉత్సవ కమిటీ సందర్భంగా ఎన్నో ఈ సంవత్సరం అతి వైభవంగా జరపడం జరిగింది। ఈ ప్రజల జనమూడక అతి తండోపతండాలుగా వచ్చి ఈ నవరాత్రి సందర్భాన్ని విజయవంతం చేసి ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం జరిగింది కావున ప్రతి ఏటా ఇదే రకంగా జరపడానికి ప్రతి ఒక్కరు కూడా జరిగింది। మరి దసరా శుభాకాంక్షలు అమ్మవారి దయతోని ఈ రోజు దుర్గామాత నిమజ్జనం గంగమ్మ గుడి గంగమ్మకు పంపించడం జరిగింది। అదే విధంగా ప్రతి ఏటా విధంగా ఈసారి ఘనంగా జరిగింది। మరియు ప్రతి సంవత్సరంతో పాటు ప్రతిపది సంవత్సరం గుట్ల మరి అంగరంగ వైభవంగా జరగాలని గ్రామ ప్రజలకు మరియు యూత్ సభ్యులకు సంఘాలకు మరియు ప్రతి ఒక్కరికి చిన్నల పిల్లలకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది। మరియు మాకు సహకరించిన పెద్దలకు మరియు పెద్ద మనుషులకు సర్పంచ్ల గారికి ఎంపీడీసీల గారికి అందరికీ సహకరించగలసిందిగా కోరుతున్నాం। ప్రతి ఏటా ముందు చూపుతో ముందుండి మా ఎన్నిక నడిపియాలని కోరుతున్నాము। ఈ సంవత్సరం మాకు అమ్మవారి కృపతో ఇంకా ప్రతి ఏటా ఇంకా ప్రతి ఏటా ఇంకా కావాలని ఇంకా ఘనంగా జరగాలని కోరుతున్నాము। ఇది మాకు పల్లి గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే దసరా ఉత్సవాల సందర్భంగా శరణ నవరాత్రులు పూజించుకొని దేవి ఈ రోజు నిమజ్జనం చేయడం జరిగింది। కావున మా శేరిపల్లి గ్రామంలో ప్రతి ఏటా జరిపించే ఈ దుర్గమ్మ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ ప్రజలకు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు మరియు మా తోటి యూత్ యువజన సంఘాల యూత్లందరికీ ప్లస్ మా దుర్గామాత కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము।